ఆచారం అనేది అసలు ఎప్పుడు పుడుతుంది? అది మనిషి నమ్మకం విశ్వాసం నుండి పుడుతుంది. అందులో కొన్ని మూఢాచారాలు ఉంటే మరికొన్ని వారసత్వంగా వచ్చే వంశాచారాలు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక పరమైన మత ఆచారాలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఏ సాంప్రదాయంలో చూసినా సరే ఆచారం అనేది కీలకం. అయితే ఈ ఆచారాలు అనేవి చిత్ర విచిత్రంగా ఉన్నా సరే ఒకరికి హాని చేయకుండా ఉంటే చాలు. అయితే తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో భక్తులు లేదా ప్రజలు పాటించే వివిధ వింత ఆచారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తూర్పు గోదావరి కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో జరిగే పోలేరమ్మ జాతరలో భాగంగా భక్తులు బోర్లా పడుకుని దున్నపోతుతో తొక్కించుకుంటూ ఉంటారు. అలా తొక్కించుకుంటే వారి కోరికలు తీరుతాయని నమ్ముతారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్లోని మానవపాడు గ్రామంలో ప్రతి ఏటా గుర్రాలకు పూజలు చేస్తుంటారు. ఇలా పూజలు చేస్తే వర్షాలు పడతాయన్నది వారి నమ్మకం. పక్కి సాయిబుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ గుర్రాలకు మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పరిధికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం అరవ వంశానికి చెందిన 8 ఏళ్ల బాలికతో శ్రీవారి వివాహం జరిపిస్తారు. ఇది తరతరాలుగా ఆ ప్రాంతంలో వస్తున్న ఆచారం. మన తెలుగు రాష్ట్రాలలో బుడగ జంగాల తెగకు చెందిన వారిలో ఓ వింత ఆచారం ఉంది. అదే కన్యాశుల్కం. దీన్ని వీరు లగ్గసిరి అని అంటారు. లగ్గసిరి అంటే పెళ్లి కొడుకు వధువుకిచ్చే కట్నం. ఓలీగా పిలిచే ఈ ఆచారం ప్రకారం వివాహం నిశ్చయమయ్యాక వరుడు 9 రూపాయలు వధువుకి ఎదురు కట్నంగా సమర్పించుకోవాల్సిందే. ఇందులో 4 రూపాయలు వధువుకు, మిగిలిన 5 రూపాయలు భవిష్యత్తులో సమస్య వస్తే పరిష్కరించే 5 గురు కుల పెద్దలకు ఇస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది పండుగ తరువాతి రోజు పిడకల సమరం పేరుతో ఒక ఆచారాన్ని పాటించడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఓ చిత్రమైన కథ ఉంది. భద్రకాళి వీరభద్రస్వామిల ప్రేమకు వారి పెద్దలు అడ్డుపడ్డారని ఈ క్రమంలో ఇరువురి కుటుంబీకులు ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ఈ జానపద కథ చెబుతోంది. ఆ కథకు గుర్తుగా ప్రతి 7 ఉగాది మరుసటి రోజు కైరుప్పుల గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోతారు. ఒకరు భద్రకాళి బంధువులు, మరొకరు వీరభద్రుడి బంధువులుగా నటిస్తారు. ఈ ఘట్టంలో భాగంగా పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. విశాఖ జిల్లాలోని ఆనందపురం పాలవలస గ్రామంలో గ్రామదేవతను రాళ్లతో పూజిస్తారు. ఈ దేవత పేరు రాళ్లపోలమ్మ. రాళ్లను మాత్రం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో ఇప్పటికీ ఓ వింత ఆచారం ఉంది. ఈ ఊరిలోని కాడుగొల్ల అనే తెగకు చెందినవారు ఎవరైనా తమ ఇళ్లలో మహిళలు బాలింతలైతే వారిని ఇంట్లోకి రానివ్వరు. దాదాపు 3 నెలలు ఊరి పొలిమేర అవతల పాకవేసి అక్కడ ఉంచుతారు. వారిని ఎవరూ ముట్టుకోకూడదట. అందుకే ఈ ప్రాంత బాలింతలు ఎవరి సహాయం లేకుండా ఒకవైపు బిడ్డను చూసుకుంటూనే తన వంట తాము చేసుకుంటూ తింటుంటారు. అనంతపురం జిల్లా కోడిపల్లి పొలిమేరలోని బట్ట భైరవేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు దేవుడికి నైవేద్యంగా పండ్లు, పూలతో పాటు గులకరాళ్లు తీసుకెళ్తారు. దానికి నిదర్శనమే ఆలయ పరిధిలో పోగుబడిన పెద్ద గులకరాళ్ల కుప్ప. చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలంలోని కొరవపల్లెలోని ప్రజలు ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలలో భాగంగా గొర్రెలకు, పొట్టేళ్లకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వివాహాలు జరిపిస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఆ గ్రామ ప్రజలంతా ఉచ్చీరప్ప తాతను కులదైవంగా ఆరాధిస్తారు. దాదాపు 500 ఏళ్ల క్రిందట ఉచ్చీరప్ప తాత అనే యోగి ఈ గ్రామానికి వచ్చి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చారట. తరువాత ఆయన జీవ సమాధి అయ్యారట. ఆయన గుర్తుగా గ్రామస్తులు తాతకు ఒక ఆలయం కట్టి గౌరవ సూచకంగా ఆలయ ఆవరణలో 2 అంతస్తుల మేడ నిర్మించారు. ఈ క్రమంలో గ్రామస్తులందరూ ఊరిలో డాబా ఇల్లు తప్పితే ఇంటిమీద మరో మేడ నిర్మించుకోకూడదని
తీర్మానం తీసుకున్నారు. అలా కడితే తాతను అగౌరవపరిచినట్లు వారు భావిస్తారు. అందుకే ఆ కట్టుబాటును ఇప్పటికీ పాటిస్తుంటారు. అందుకే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక్క మేడ కూడా కనిపించదు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట పునికిని వలస ప్రాంతంలో ఓ వింత ఆచారం ఉంది. ఈ గ్రామ ప్రజలు వర్షాలు పడి పంటలు బాగా పండాలని జాకరమ్మ తల్లికి మొక్కుకుంటారు. ఆమె కోసం మట్టి కుండలో పాయసం వండి ఒక భాగం నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ భాగం భక్తులకు వడ్డిస్తారు. ఎలా వడ్డిస్తారంటే రాతి కొండపైనున్న రోడ్డు మీద విస్తళ్లు వేయకుండా నేల మీద పాయసాన్ని ముద్దలుగా పోసుకుంటూ పోతారు. నేల మీద పడ్డ పాయసాన్ని చేతులతో తాకకుండా భక్తులు నోటితో తినాలి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు అనే ఊరిలో ఒక తెగకు చెందిన మత్స్యకార కుటుంబంలో ఓ వింత ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం వివాహ వేడుకలలో వరుడు తాళి కట్టాక వధువు కూడా వరుడి మెడలో తాళి కడుతుంది. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని ప్రజలు సంజీవరాయుడనే గ్రామదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఆ దేవుడికి పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కాని ఈ నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితులలో మహిళలు వండడం గాని ముట్టుకోవడం గాని తినడం గాని చేయకూడదు. పురుషులు మాత్రమే నైవేద్యాన్ని వండి స్వామివారికి సమర్పించి ఆ తరువాత ప్రసాదంగా భుజించాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంస గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజును పురస్కరించుకుని గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బలంగా పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఆ తరువాత ఆలింగనం చేసుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని 30 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పెందిళ్లమర్రి మండలం మాచనూరులో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు ఓ చిత్రమైన ఆచారం ఉంది. వివాహ వేడుకలో పాల్గొనే వరుడు చీర కట్టుకుని పెళ్లి కుమార్తెల అలంకరించుకుని పందిట్లోకి అడుగుపెట్టాలి. అదే వస్త్రధారణలో వధువుకి సారెను అందజేయాలి. అయితే ఈ ఆచారం ఆ ఇళ్లల్లో పెద్ద కుమారుడికి మాత్రమే వర్తిస్తుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డా ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. చిత్రమేంటంటే ఆ గ్రామవాసులందరూ గిడ్డా ఆంజనేయస్వామి భక్తులే. అలా గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డకు పేరు మొదట గిడ్డా ఉండాల్సిందే. గిడ్డయ్య, గిడ్డమ్మ, గిడ్డ ఆంజనేయ, గిడ్డారెడ్డి, గిడ్డయ్య స్వామి, రామగిడ్డయ్య, సీత గిడ్డెమ్మ ఇలాంటి పేర్లు ఆ గ్రామంలో సర్వసాధారణంగా వినిపిస్తాయి. కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలోని కడిమెట్ల గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. చెన్నకేశవస్వామివారిని కొలిచే వీరు ఆ ఊరిలో పాలు అమ్మితే దేవుడి శాపానికి గురి కావలసి వస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే ఆ ఊరిలో డైరీలు ఉండవు, ఎవరూ పాలు కూడా అమ్మరు. కాని చిత్రమేంటంటే వీరు పాలు కొనుక్కోవచ్చు, కాని ఆ ఊరిలో కొనడానికి వీలులేదు. కనుక దూరమైనా సరే ఎర్రకోట, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరికి వారు వెళ్లి తమ కుటుంబానికి సరిపడే ఆవు లేదా గేదె పాలు కొనుగోలు చేసుకుని గ్రామానికి వస్తారు. ప్రకాశం జిల్లా పెద ఆరువీడు మండలం బి చెర్లోపల్లి గ్రామంలో స్వర్ణగుమ్మ అనే ఇంటి పేరుగల కుటుంబాలకు ఓ వింత ఆచారం ఉంది. వీరు పెళ్లి వేడుకలలో వరుడికి ఆడపిల్ల మాదిరిగా చీరను అలంకరించి వధువుకి మగపిల్లాడిలా పంచ దోవతి కట్టించి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. తరువాత జమ్మిచెట్టు వద్దకు తీసుకెళ్లి పోలేరమ్మ, అంకాలమ్మ దేవతల ఆశీర్వాదాన్ని వధూ వరులకు అందజేస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన తలారి చెరువు అనే గ్రామంలో ఓ ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి ఆ ఊరిలో కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. తర్వాత గ్రామస్తులందరూ ఇళ్లు ఖాళీ చేసేసి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుంటారు. ఇలా చేరుకోవడాన్ని వారు అగ్గిపాడుగా పేర్కొంటారు. అక్కడే వంట చేసుకుంటారు. మరుసటి రోజు రాత్రి 7 గంటల వరకు వారు దర్గా వద్దే ఉంటారు. ఆ తరువాత ఇంటికి చేరుకుంటారు. కాని దీపం వెలిగించరు. ఊరు మొత్తం అంధకారంలోనే ఉంటుంది. టంచనుగా రాత్రి 12 గంటలకు మాత్రం కరెంటు వస్తుంది.
అప్పుడు గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి అందరూ ఇండ్లలోకి ప్రవేశిస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఆచారం వస్తుంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమై దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే గ్రామస్తులు తేళ్ళని దేవతగా భావిస్తూ కొండమై దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది. తేళ్లకు కూడా ఈ సందర్భంగా భక్తులు నైవేద్యంగా అందిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.